Shalimar Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Nuksat Detergent Powder. क्या आप भी परेशान हैं कपड़ों के जिद्दी दाग और डिटर्जेंट के महंगे दामों से? तो आ गया है नुक्सत डिटर्जेंट पाउडर। अस्सलाम वालेकुम नाज़रीन, मेट्रो न्यूज अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। वजीर श्रीनिवास कौर शर्मिला पर हुए बरहम। वाईएसआर तेलंगाना पार्टी प्रेसिडेंट शर्मिला के बयान पर मुकामी रियासती वजीर डॉक्टर वी श्रीनिवास कौर ने कहा कि तेलंगाना हुकूमत खवातीन की बहुत ही ज्यादा इज्जत करती है। शर्मिला की तरह आज तक तेलंगाना की किसी भी खातून ने ऐसे इल्जामात आयत नहीं किए, ना ही इस तरह के अल्फाज वजीर आला पर इस्तेमाल किए। इनका तेलंगाना रियासत से किसी किस्म का ताल्लुक नहीं है, फिर भी इन्होंने रियासत तेलंगाना का दौरा करते हुए विजरा और अराकीन असम्बली को इल्जामात आयत कर रहे हैं और जो चाहे वो बक रहे हैं। अगर आवाम से इतनी ही मोहब्बत हो तो वो आंध्र प्रदेश के किसानों को मुफ्त बरखी सरबराई करे और रैतु बंधु जैसे स्कीम्स दे। इन्होंने मजीद क्या कहा, आइए डालते हैं इस पर एक नज़र। ऐसे ही अहम खबरों से बाखबर रहे मेट्रो न्यूज़ अपडेट्स के साथ। ब्यूरो रिपोर्ट, मेट्रो न्यूज़ अपडेट्स। తెలంగాణ వచ్చి ఏడేళ్ల తర్వాత ఇప్పుడు పదయాత్ర చేసుకుంటుంది. అప్పుడేదో 2-4 గంటలు కరెంట్ ఇచ్చినట్లు, ఇవాళ మాకు కరెంట్ పోయినట్లు, అప్పుడు మొత్తం లక్షల ఎకరాలు పంటలు వండినట్లు, ఇవాళ పంటలు వండినట్లు, అప్పుడు ఫుల్ కొనుగోలు కేంద్రాలు ఉన్నట్లు, ఇప్పుడు లేనట్లు, అప్పుడు 2000 పెన్షన్ ఉన్నట్లు, మేము 200 పెన్షన్ ఇచ్చినట్లు, అప్పుడు ఫ్రీ కరెంట్ ఇచ్చినట్లు, మేము మీటర్లు పెట్టినట్లు, తెలంగాణ అప్పుడు ఫుల్ పంటలు వండి లక్షల ఎకరాలు ఉంటే ఇప్పుడు పూర్తి దళ సగం మడిపోయినట్లు ఏదో మభ్యపెట్టు మాట్లాడుకుంటూ పోయింది. కేవలం తెలంగాణ ఎమ్మెల్యేలను మంత్రులను మాట్లాడుతూ పోయిందో ఆడపిల్ల కదా మాట్లాడుకుంటూ పోయింది అనుకున్నాం, కానీ ఆమె ఆడపిల్లలాగా మాట్లాడలేదు. మొగోడివా, మీ మొగోడమేనా, తెలంగాణ ఎవడని మొగోడవారా అని ఆడాలంటారు అట్లా. అప్పుడు ఏమంటాడు అంటే తెలంగాణలో మొగడవారు నువ్వు మొగడవేనా అని ఇష్టానుసారంగా ఒక ఆడపిల్లగా మాట్లాడలేదు. వాడు వీడు అని రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా వాడు వీడు అని మనం అనలే. ముఖ్యంగా మన మహబూబ్నగర్ జిల్లాకు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్ళు దొక్కపోయినా మన నాయకులు ఏం చేసారు, మరి వాళ్ళు దొక్కపోతే అని అన్నాం, కానీ వాడు వీడు అని మేము మాట్లాడలే. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని దొంగ గజ దొంగ, మరి వాళ్లకు కోట్ల ఆస్తులు కష్టపడి చెమటొడిచి వచ్చినాయి. బంజీ రాజులో ఒక ఇల్లు ఉండే, అది కూడా అమ్ముకున్నాను ఎలక్షన్లప్పుడు 2004లో. మరి వాళ్ళ లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినట్లా, ఏం కష్టపడితే, ఏం వ్యాపారాలు చేస్తే, ఎక్కడ పొలం దున్నితే. అంటే నిన్నటి ఘటనలో శర్మిల పట్ల ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుని బీజేపీ కూడా తప్పుకూడదు. ఈ రెండింటిని ఎట్లా చూడాలి? ఇప్పుడు ప్రధానమంత్రిని వాడు వీడు అని అంటే ఒప్పుకుంటారా? వాళ్ళ పార్టీ కార్యకర్త ఒప్పుకుంటారా? ప్రధానమంత్రి దొంగ లంగ నృత్య లపంగ అని అంటే ఒప్పుకుంటారా? పద్ధతి ఉండాలి కదా, మర్యాద ఉండాలి కదా. ప్రధానమంత్రి మేము కూడా ప్రధానమంత్రి గారు అంటాం, మోడీ గారు అంటాం, మోడీ అని మోడీ అంటాం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ కూడా మా ముఖ్యమంత్రి గారు ఓ పథకం బాగా చేసిండు ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పిండు. ఉంటే ఆషమాషికి వచ్చిందా తెలంగాణ? తెలంగాణ ఉట్టిచ్చిపోయిందా? కేసీఆర్ లేకుంటే తెలంగాణ ఉద్యమం తెలంగాణ వచ్చేదా? కేసీఆర్ నన్ను పట్టుకొని ఏం మాట్లాడుతున్నాడు? అది పద్ధతేనా? ఆడబిడ్డగా ఆడవాడి ఆడ మనిషిలాగా మాట్లాడితేనేమో తెలంగాణలో ఏమనుకుంది? నువ్వు ఆడల్లాగా మాట్లాడకపోతే మొగోడవా, నీకు మొగతనం ఉందా, నీ మొగడవా, నీ ఎట్టు చూడవు, నువ్వు వాడరా, వీడు వీడు వాడు మంత్రులను పట్టుకొని వాడు వీడు. నిరంజన్ రెడ్డి గారిని పట్టుకొని పూర్తి నిరంజన్ రెడ్డి గారిని ఏమన్నది ఇష్ట నిరంజన్ రెడ్డి గారిని చెప్తూ కొడతాను
नाज़रीन आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा यूट्यूब फेसबुक और इंस्टाग्राम पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम यूट्यूब पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूले और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं। और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स।